తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత సో ఆ పొత్తును ముందుకు తీసుకెళ్లే క్రమంలో మొన్న రాత్రి సుదీర్ఘంగా చర్చలు జరిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. వాళ్ళు ఎవరికి ఎన్ని సీట్లు అన్న దానికి ఇంకా ఫైనల్ డెసిషన్కి రాకపోయినా మొదట ఉమ్మడి జాబితా విడుదల చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకొని ఆ ఉమ్మడి జాబితాలో జనసేన నుంచి 7 నుంచి 10 సీట్లు జనసేన పార్టీ వైపు నుండి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి 20 నుంచి 25 సీట్లు. సో ఎక్కడే కూడా వివాదాలు లేనివి కావచ్చు, లేకపోతే ఒక ఏకాభిప్రాయానికి వచ్చినవి కావచ్చు. ఈ సీట్లు ప్రకటించాలి. అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా అభ్యర్థులను ప్రకటిస్తే మనం ఎక్కడ వేసిన పొంగలి అక్కడే ఉంది అనే విధంగా కనుక సొంత కేడర్ నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దాని నుంచి తప్పించుకోవాలి అంటే మొదటి జాబితా అయినా ప్రకటించాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఒక మొదటి జాబితా ప్రకటించడం కోసం దాదాపు పేర్లు సిద్ధం చేసి పెట్టుకున్నారు. టీడీపీ నుంచి 20 నుంచి 25 మంది, జనసేన నుంచి 7 నుంచి 10. ఆ టీడీపీ జాబితాను కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ ఇవే ఉండొచ్చు, ఇంకేమైనా మార్పు చేర్పులు స్లైట్లీ ఏమైనా ఉంటాయేమో, బట్ ఈ పేర్లలో అయితే 20 25. కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి నారా లోకేష్, చెక్కల నుంచి అచ్చెన్నాయుడు, తిరువూరు నుంచి దేవదత్, కనిగిరి నుంచి ఉగ్రనరసింహారెడ్డి, ఆచంట పితాని సత్యనారాయణ, ఆళ్ళగడ్డ భూమా అఖిలప్రియ, బొబ్బిలి బేబీనాయన, తుని యనమల దివ్య, వెంకటగిరి రామకృష్ణ, గూడూరు సారీ గుడివాడ వెలిగల రాము, గంగాధర్ నెల్లూరు డాక్టర్ థామస్, కమలాపురం పుత్త నరసింహారెడ్డి, అరకు దన్నుదొర, మండపేట జోగేశ్వరరావు, పీలేరు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఉరవకొండ పైవల కేశవ్, కొవ్వూరు దినేష్ రెడ్డి, పత్తికొండ కేఈ శ్యాంబాబు, గోపాలపురం వెంకటరాజు, ఇంకా పొన్నూరు ధూళిపాల నరేంద్ర, ఉంగుటూరు వీరాంజనేయులు, మాడుగుల పివిజి కుమార్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇందులోనే 20 నుంచి 25 పేర్లు. ప్రధానంగా ఈ పేర్లతో అయితే తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి. అండ్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయితే ఫస్ట్ జాబితాలో ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. భీమవరం నుంచి పోటీ చేస్తాడా, కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తాడా అన్నది ఆయన తేల్చుకోలేకపోతున్నాడు. సో మొదటి జాబితాలో ఆయన పేరు ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. కానీ బట్ తెనాలి నుంచి నాదేనిలా మనోహర్, తణుకు నుంచి రామచంద్రరావు, తాడేపల్లి గుడి నుంచి బొలిశెట్టి ఆయన బొలిశెట్టి, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, కాకినాడ దూరం నుంచి ఇంకా పంతం నానాజీ, పిఠాపురం నుంచి ఆయన టీటైం ఉదయ్ శ్రీనివాస్, రామచంద్రాపురం నుంచి బిక్కం దొరబాబు, గజపతిపురం నుంచి పడాల అరుణ, గాజువాక నుంచి సుందరపు సతీష్, భీమిని పెందుర్తి, ఈ రెండిట్లలో పంచకర్ల సందీప్ లేదా పంచకర్ల రమేష్ బాబు ఎవరో ఒకరు, ఎలమంచిలి సుందరపు విజయ్, ముమ్మిడివరం పితాని బాలకృష్ణ. జనసేన పార్టీ నుంచి ఈ సీట్లలో కొందరు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ సీట్లలో కొందరు. మొదటి జాబితాలో ఉండబోయే పేర్లు ఇవే. ఈ పేర్లకైతే టిక్ కొట్టారు. ఏమైనా ఒక ట్రెండ్ ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయేమో, వెరీ సూన్ ఈ ఫస్ట్ లిస్ట్ అయితే ప్రకటించబోతుంది తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడిగా.